స్వస్తిశ్రీ శుభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై తొమ్మిది ఆదివారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది సింహరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు ప్రయాణాలు కలిసి వస్తాయి బంధువర్గంతో స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు కోర్టు కేసులో అనుకూల ఫలితాలు ఉంటాయి ఉద్యోగులకు ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది ఆరోగ్యంగా ఉంటారు ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు భూముల వల్ల ఆదాయం పెరుగుతుంది వ్యవసాయదారులకు కలిసి వస్తుంది అదృష్టయోగం బుద్ధిబలంతో అభివృద్ధిని సాధిస్తారు గొప్ప విజయం ఒకటి సొంతమవుతుంది ఏకాగ్రతతో ఆలోచించాలి అవసరాలకు ధనం లభించినా తెలియకుండానే ఖర్చు పెరుగుతుంది అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడాలి కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి విద్య పోటీ పరంగా ఈరోజు అత్యంత ప్రత్యేకమైన రోజు మీరు విద్యకు సంబంధించి పోటీలో ప్రత్యేక విజయాన్ని పొందుతారు అదృష్టం కూడా మీకు మద్దతు ఇస్తుంది కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి గణపతి ఆరాధన చేయాలి ఇక ఖర్చులు పెరగచ్చు ఇంట్లో వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది ఆదాయం మెరుగ్గా ఉన్న ఖర్చుల నియంత్రణ అవసరం శుభకార్య ప్రయత్నాల్లో సంతృప్తికరంగా ఉంటుంది ఇక వ్యవసాయదారులకు వాతావరణం కలిసి వస్తుంది పారిశ్రామిక వ్యక్తులకు వ్యాపారం సంతృప్తికరంగా ఉంటుంది పట్టుదలతో పనిచేస్తే శీఘ్ర విజయం ఉంటుంది ఏకాగ్ర చిత్తంతో ఆలోచించాలి దైవబలం ఉంది దేనికి తొందరపడొద్దు ఉద్యోగంలో మిశ్రమ వాతావరణం ఉంటుంది సున్నితమైన అంశాల్లో తెగేదాకా లాగొద్దు భూలాభం ఉంది వ్యాపారంలో విజయాలున్నాయి స్వయంగా తీసుకునే నిర్ణయాల్లో ఒత్తిడి ఉండదు అపార్థాలకు తావివ్వకండి శివధ్యానం మంచిది ఈరోజు ప్రత్యేకమైన రోజు ఈరోజు జీవనోపాధి రంగంలో పురోగతి ఉంటుంది సంపద పదవి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అదృష్టం కూడా మిమ్మల్ని ఆదరిస్తుంది సంతాన బాధ్యత నెరవేరుతుంది ప్రయాణం ఆనందాన్ని కలిగిస్తుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే బాగుంది సంపద కూడా చాలా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు కూడా మధ్యస్థంగా సాగుతున్నాయి ఇక వైవాహిక జీవితము మధ్యస్థంగా సాగుతుంది ఈరోజు ఇక ఈరోజు మీరు పాటించవలసిన పరిహారం విష్ణుమూర్తిని ఆరాధించండి అలాగే ఒక సంతృప్తికర ప్రేమ జీవితం కోసం జంతువులపైన క్రూరత్వంగా ఎప్పుడూ ప్రవర్తించకండి అలాగే మీరు మరియు మీ ప్రేయసి శాకాహారులను నిర్ధారించుకోండి ఇది మీ ప్రేమ జీవితాన్ని బాగా పెంచుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి